వాత్సల్యశీల సులభత్వదయాక్షమాద్యై కళ్యాణ నిర్మలగుణై శ్రితరక్షణాద్యై సర్వస్య జంతు నివహస్య శరణ్యభూతాం శ్రీ వెంకటేశ మహిషీం శ్రీయమాశ్రయామః. మహాలక్ష్మి అమ్మవారి యొక్క నామాలన్నీ కూడా అమృతతుల్యమైనటువంటి నామాలు. ఆ నామాలలో ఉండేటువంటి అమృతాన్ని మనం ఎంత ఆస్వాదించినా కూడా ఇంకా ఆస్వాదించాలని అనిపించేటువంటిదే. అయినా కూడా ఒక్కొక్క నామం ఒక్కొక్క తత్వాన్ని చెప్తోంది. కాబట్టి అటువంటి పవిత్రమైనటువంటి నామాలను మనం స్మరిస్తూ అమ్మవారి యొక్క నామాలలో ఓం ఉదారాంగాయై నమః అనేటువంటి నామం యొక్క అర్థాన్ని తెలుసుకుందాం. ఉదారమైనటువంటి అంగము కలిగినటువంటిది అని చెప్తున్నాం. అందువలన ఓం ఉదారాంగాయై నమః అని అమ్మవారిని ఈ నామంతో స్తుతిస్తున్నాం. ఉదారమైనటువంటి స్వరూపము, ఉదారమైనటువంటి శరీరము కలది అమ్మవారు అని ఈ నామంతో చెప్తున్నాం. అమ్మవారి యొక్క స్వరూపము ఉదారమైనటువంటిదే, అమ్మవారి యొక్క స్వభావము కూడా ఉదారమైనటువంటిదే. ఈ ఉదార అనేటువంటి పదానికి ఉండేటువంటి అర్థం ఏమిటో మనం ఒకసారి చూసినట్లయితే, ఉదయతి పరకార్యం కర్తుం ఇచ్చుదారహ అని అమర కోసం చెబుతుంది. అంటే పరకార్యం చేయటం కోసమే ఉదయించినటువంటి వాళ్ళు అని అర్థం అన్నమాట. అందువలన పరకార్యం అంటే స్వకార్యాన్ని విడిచి పరులకి సహాయం చేయడమే ఉదారత అనేటువంటి గుణం. ఇటువంటి గుణం పరిపూర్ణముగా కలిగినటువంటి తల్లి, అటువంటి ఉదార గుణమే అంగముగా అంటే శరీరముగా కలిగినటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ. కాబట్టి ఆమెను మనం ఓం ఉదారాంగాయై నమః అని స్తుతిస్తున్నాం. ఈ సృష్టిలో ఉండేటువంటి జీవులందరికీ కూడా మోక్షాన్ని పొందేటువంటి అర్హత ఉన్నది. అందువలన ఈ జీవులందరినీ కూడా తన ఉదారమైనటువంటి గుణంతో ఉద్ధరించి వారికి మోక్షాన్ని ప్రసాదించేటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ. కాబట్టి ఆమెను మనం ఓం ఉదారాంగాయై నమః అని స్తుతిస్తున్నాం. అయితే కొన్ని జీవులు మాత్రము ఈ లోకంలో భగవంతునికి అభిముఖంగా ఉంటూ భగవంతుడికి తనని తాను సమర్పించుకుని ఉపాసన చేస్తాయి. కొంతమంది మాత్రము భగవంతునికి విముఖంగా ఉంటూ భగవద్గుణాలను ఉపాసన చేయక మోక్షానికి దూరమైపోతూ ఉంటారు. అయితే భగవంతుణ్ణి శరణు వేడేటువంటి వారిని, భగవంతుణ్ణి శరణు వేడకుండా విముఖంగా ఉండేటువంటి వారిని, తనని తానుగా భగవంతుడికి సమర్పించుకోకుండా ఉండేటువంటి వారిని కూడా భగవంతుడికి వారిని వారుగా సమర్పించుకునేలాగా చేసి వారికి మోక్షాన్ని ప్రసాదించాలి అని తపన పడేటువంటి అమ్మవారి యొక్క గుణాన్నే ఉదార గుణము అంటామన్నమాట. అటువంటి ఉదారమైనటువంటి గుణము కలిగినటువంటి తల్లి మహాలక్ష్మి అమ్మ. అందువలన ఆమెను మనం ఓం ఉదారాంగాయై నమః అని స్తుతిస్తూ ఉంటాం. సహజంగా లోకంలో భక్తిగా ఉండేటువంటి వారికే మోక్షం అనేటువంటిది లభిస్తుంది అనుకుంటాం. కానీ భక్తిగా ఉండేటువంటి వారికే కష్టాలు రావడము, భక్తి లేనటువంటి వారికి భాగ్యం కలగడము మనం చూసినప్పుడు ఇదేమిటి, అసలు భక్తి ఏ లేనటువంటి వారికి, భగవంతుని పట్ల విశ్వాసమే లేనటువంటి వారికి ఈ భాగ్యం ఎలా కలిగింది అని మనకు అనిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే అమ్మవారి యొక్క ఉదార గుణమే దానికి కారణం. అమ్మవారు ఏం చేస్తూ ఉంటారంటే, ఎవరైతే భగవంతునికి విముఖంగా ఉంటారో అటువంటి వారికి ఏ విషయంలో వాళ్ళు రక్తులై ఉంటారో, ఏ విషయంలో వాళ్ళు ఆసక్తులై ఉంటారో, ఆ విషయంలో వాళ్ళకి అన్ని సంపదలను ఇచ్చి అన్ని సంపదల మీద మళ్ళా విరక్తి కలిగేలా చేసి భగవంతుని వైపు నడిపించగలుగుతుందన్నమాట. అంటే ఒక అలౌకికమైనటువంటి విషయం మీద ప్రవర్తించేటువంటి జీవి ఆ లౌకికమైనటువంటి విషయమే ప్రధానమైనది అనుకున్నప్పుడు దాని మీద విముఖత కలగాలి అంటే దాని తత్వం ఏమిటో, దాని యొక్క అశాశ్వతమైనటువంటి తత్వం ఏమిటో పూర్తిగా బోధపడాలి. ఇందులో ఏమీ లేదు అని తెలుసుకున్న తర్వాత దానిని విడిచి భగవంతుని వైపుకి మరలడము అనేటువంటి జరుగుతుంది. అందువలన ఏదైనా ఒకటి వదులుకోవాలి అంటే దానిని పూర్తిగా అనుభవించాలి. అప్పుడు దీనిలో ఏమీ లేదు అని తెలుసుకోవడమో లేకపోతే ఇందులో ఏదో ఉందని తెలుసుకోవడమో జరుగుతుంది. అందువలన ఏదైతే భగవంతుణ్ణి తప్ప మిగిలినటువంటి లౌకికమైనటువంటి విషయాల మీద దృష్టి ఉంటుందో వాటిల్ని అశాశ్వతమైనటువంటి సంపదలను కూడా ఇచ్చి భగవత్ సంపదను తర్వాత వారికి వసగేటువంటి దయామయురాలు. కాబట్టి అమ్మవారిని మనం ఓం ఉదారాంగాయై నమః అని స్తుతిస్తూ ఉంటాం. అమ్మవారు క్షీరసాగరంలో ఉద్భవించడం వలన క్షీరసాగరుడు అనేటువంటి ఆ సముద్రుడు నిజమైనటువంటి అపత్యం కలిగినటువంటి వాడయ్యాడు. ఆ క్షీరసాగరంలో అమృతము
చంద్రుడు ఉచ్చైస్రవము ఐరావతము కల్పవృక్షము వంటివి ఎన్నో ఉద్భవించినప్పటికీ కూడా దయా అనేటువంటి గుణం కలిగినటువంటి ఉదారమైనటువంటి గుణాలు కలిగినటువంటి మహాలక్ష్మి అమ్మవారు ఉద్భవించడం వలనే నిజమైనటువంటి సంతానం కలిగినటువంటి వాడుగా సముద్రుడు అవుతున్నాడనమాట. అందువలన క్షీరసాగరానికి సంతృప్తి కలిగించినటువంటి ఉదారమైనటువంటి గుణం అమ్మవారిది. అయితే ఒక రాజు రాజుగా కీర్తించబడినప్పుడు అతని యొక్క పరాక్రమ గుణాలతో ప్రజలకు సంతృప్తి కలగదు. ఆ రాజు యొక్క దయాగుణము ఉదార గుణం ఏదైతే ఉన్నదో ఆ గుణం ఆ రాజుకు ఉన్నప్పుడే ప్రజలకి సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది. రాజు యొక్క పరాక్రమాది గుణాల కంటే ఉదారమైనటువంటి గుణం ఎంత ఉత్కృష్టమైనదో అలాగ అమ్మవారిలో ఉండేటువంటి మిగిలినటువంటి గుణాలన్నింటికంటే కూడా ఈ ఉదారమైనటువంటి గుణం చాలా ఉత్కృష్టమైనది. అందువలన అమ్మవారిలో గుణరాజముగా గుణములకే మణిగా ప్రకాశించేటువంటి ఉత్కృష్టమైనటువంటి మహిమాన్వితమైనటువంటి అనన్యమైనటువంటి గుణం ఈ ఉదార గుణం. కాబట్టి అమ్మవారి యొక్క ఉదార గుణాన్ని అమ్మవారికి స్మరింప చేయటం కోసముగా మనం అమ్మవారిని ఓం ఉదారాంగాయై నమః అని స్తుతించాలి. అలా స్తుతించినట్లయితే ఆ దయామయురాలు మన అందరినీ కూడా అనుగ్రహిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సంశయమూ లేదు. అలాగే అమ్మవారి యొక్క నామాలలో 83వ నామము ఓం హరిణ్యై నమః అనేటువంటి నామం. ఇందులో అమ్మవారిని హరిణి అని స్తుతించడం జరుగుతోంది. హరిణి అంటే ఏమిటి? హరిణి అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అని మనం ఒకసారి పరిశీలించినట్లయితే హరిణి స్యాత్ మృగి హేమ ప్రతిమ హరితాచ హరిణి అని చెప్పి స్తుతించబడుతుంది. అంటే హరిణి అనేటువంటి మాటకు మృగము అంటే కృష్ణ జింక అనేటువంటి అర్థం ఉన్నది. హరిణి అనేటువంటి పదమునకు బంగారు బొమ్మ అనేటువంటి అర్థం ఉన్నది. హరిణి అనేటువంటి పదమునకు హరిత వర్ణం అంటే పచ్చని వర్ణములో ఉండేటువంటిది అని అర్థం ఉన్నది. అందువలన ఈ మూడు అర్థాలు కూడా అమ్మవారికి చక్కగా అన్వయమయ్యేటువంటి అర్థాలే. ఏ అర్థంలో తీసుకున్నా సరే అమ్మవారు మనకి గోచరిస్తారు. అందువలన అమ్మవారిని హరిణి అనేటువంటి నామంతో స్తుతిస్తూ ఓం హరిణ్యై నమః అని మనం స్మరిస్తూ ఉంటాం. ఇక్కడ హరిణి అంటే హరించేటువంటిది అని చెప్పచ్చు. ఏమి హరిస్తుంది అంటే పాపాలను హరిస్తుంది. హరి అంటే కూడా హరించేటువంటి వాడు అనమాట. ఏమి హరిస్తాడు అంటే హరి హరతి పాపాని అని చెప్పారు. కాబట్టి ఈయన కూడా పాపాలను హరించేటువంటి వాడు. వీళ్ళిద్దరూ కలిశారనుకోండి ఇంకా మన యొక్క పూర్వజన్మ అలాగే ప్రారబ్ధ సంచిత ఆగామి కర్మలను కూడా ఆ కర్మ ఫలితాలను కూడా హరించగలుగుతారనమాట. మన యొక్క పాపాలన్నింటినీ కూడా వాళ్ళిద్దరూ హరించగలుగుతారు. కాబట్టి ఇక్కడ హరి హరిణులను అంటే లక్ష్మీనారాయణులను ఇద్దరిని కూడా మనం స్మరిస్తూ ఉంటాం. హరికి సంబంధించినది కాబట్టి ఈమె హరిణి అని పిలువబడుతోంది. అలాగే వేదంలో చెప్పబడినటువంటి శ్రీ సూక్తంలో కూడా హిరణ్య వర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అని చెప్పి అమ్మవారు కీర్తించబడుతోంది. ఇక్కడ హిరణ్య వర్ణం హరిణి బంగారు వర్ణంలో ఉండేటువంటి హరిణి అని చెప్పి ఇక్కడ స్తుతించడం అనేటువంటిది జరుగుతోంది. ఇప్పుడు అమ్మవారిని హరిణి అంటే జింక అనేటువంటి అర్థంలో తీసుకున్నాం అనుకోండి. జింక అంటే ఒక కృష్ణ జింక ఏ విధంగా ముగ్ధమైనటువంటి స్వరూపంతో ఉంటుందో అటువంటి స్వరూపంతో ఉండేటువంటి తల్లి, ముగ్ధ మనోహరమైనటువంటి స్వరూపము కలిగినటువంటి తల్లి అనేటువంటి అర్థాన్ని మనం తీసుకోవచ్చు. అలాగే హేమ ప్రతిమ అని తీసుకున్నాం అనుకోండి, అంటే బంగారు బొమ్మ అని తీసుకుంటే ఆమె హిరణ్య వర్ణ అని వేదమే కీర్తించింది. కాబట్టి బంగారపు వన్నె కలిగినటువంటిది, బంగారపు యొక్క ప్రతిమ వలె ప్రకాశిస్తూ ఉండేటువంటిది. ఈ బంగారమే లక్ష్మీ స్వరూపము. ఆ బంగారముతో నిర్మించబడినటువంటి తల్లి వలె శోభించేటువంటిది కాబట్టి, సువర్ణమయమైనటువంటి తేజస్సు కలిగినటువంటిది కాబట్టి అమ్మవారిని ఇక్కడ మనం బంగారు ప్రతిమగా తీసుకోవచ్చు. అలాగే హరిత వర్ణము కలిగినటువంటిది అని తీసుకుంటే అమ్మవారిని మనం గతంలో ఓం ప్రకృత్యై నమః అని స్తుతించాం. ప్రకృతి స్వరూపిణి. ఈ ప్రకృతి అంతా కూడా హరిత వర్ణంలో ఉండడం అనేటువంటిది మనం చూస్తూ ఉంటాం. ఇలాగా హరిత వర్ణముగా ప్రకాశించేటువంటి ఆ ప్రకృతి స్వరూపిణి అనేటువంటి అమ్మవారిని మనం స్తుతిస్తున్నాం అనమాట. ఈ విధంగా చూసినట్లయితే చరాచరమైనటువంటి ఈ జగత్తులో దేదీప్యమానంగా కనిపించేది ఏదైనా సరే అది హిరణ్య వర్ణమే అవుతుంది. అంటే ఈ సృష్టిలో కనిపించేటువంటి తేజవంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి పదార్థాలు ఏవైతే ఉంటాయో ఈ పదార్థాలన్నీ కూడా హరిణి అనేటువంటి మాటతో చెప్పబడుతున్నాయి.
ఈ సృష్టిలో కనిపించేటువంటి నక్షత్రాలు, చంద్రుడు మొదలగు పదార్థాలన్నింటినీ కూడా సృష్టించినటువంటిది, నియమించేటువంటిది, పరిపాలించేటువంటిది కాబట్టి ఆమె హరిణి అనేటువంటి మాటతో కీర్తించబడుతోంది. అందువలనే సకల తత్వాలను కూడా నీలో ఇమిడ్చుకున్నటువంటి తల్లివి, అందరికంటే కూడా సర్వోత్కృష్టముగా ప్రకాశించేటువంటి తల్లివి నీవే కదమ్మా అని చెప్పి మనం స్తుతిస్తూ ఆమెను మనం ఓం హరిణ్యై నమః అని స్తుతిస్తాం. అమ్మవారి యొక్క నామాలలో 84వ నామం ఓం హేమమాలిన్యై నమః అనేటువంటి నామం. ఇక్కడ అమ్మవారిని హేమమాలిని అని అంటున్నాం. హేమ అంటే బంగారం, హేమమాలిని అంటే బంగారముతో చేసినటువంటి మాలను ధరించినటువంటిది అని. బంగారు పుష్పాలతో చేయబడినటువంటి మాలను ధరించేటువంటిది కాబట్టి ఆమె హేమమాలిని అనేటువంటి మాటతో స్తుతించబడుతోంది. అందువలన మనం ఓం హేమమాలిన్యై నమః అని అమ్మవారిని ఈ నామాలలో స్తుతిస్తున్నాం. ఆర్ద్రాం పుష్కరణీం పుష్టిం సువర్ణాం హేమమాలినీం అని హేమమాలిని అనేటువంటి మాటను మొట్టమొదటగా వేదమే ప్రయోగించింది. అందువలన బంగారపు పుష్పాలతో చేయబడినటువంటి మాలను ధరించి ప్రకాశించేటువంటి తల్లి, ఈ లోకంలో ఏదైనా ఒక శక్తి ఉంది అంటే ఈ పద్మాలు ధరించేటువంటి పద్మమాలిని అని చెప్పబడినా కూడా, హేమము అంటే బంగారంతో చేసినటువంటి పద్మాలను ధరించినటువంటి, పద్మాల మాలను ధరించినటువంటి తల్లి ఎవరు అని చెప్పబడినా కూడా ఆమె మహాలక్ష్మి అమ్మాయే కాబట్టి ఆమెను మనం హేమమాలిని అని స్తుతిస్తూ ఉంటాం అన్నమాట. అయితే వేదం వచనము కాబట్టి వేదములోనే సువర్ణ పుష్పమాలతో అలంకరించబడినటువంటి తల్లిగా అమ్మవారు కీర్తించబడుతున్నారు. సువర్ణము యొక్క లక్షణం స్వచ్ఛత్వం అన్నమాట. స్వచ్ఛత్వము అంటే స్వచ్ఛ గుణము కలిగినటువంటి తల్లి కాబట్టి ఆమె హేమమాలిని అని చెప్పబడుతోంది. అంటే స్వచ్ఛత్వము ఎక్కడైతే ఉంటుందో, నిర్మలత్వము ఎక్కడైతే ఉంటుందో అక్కడ అమ్మవారు ప్రకాశిస్తారు. ఆ స్వచ్ఛత్వానికి ప్రతీక సువర్ణము కాబట్టి సువర్ణానికి ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా అమ్మవారిలో ప్రతిబింబిస్తూ ఉంటాయి కాబట్టి సువర్ణ స్వరూపిణిగా మనం అమ్మవారిని కీర్తిస్తూ ఉంటాం. అలాగే హిరణ్య వర్ణం అని స్తుతించినా సరే, హేమమాలిని అని స్తుతించినా సరే, అలాగే హరిణి అనేటువంటి మాటతో అమ్మవారిని స్తుతించినా సరే, అమ్మవారి యొక్క స్వచ్ఛ గుణము కూడా అక్కడ ప్రకటించబడడం అనేటువంటిది జరుగుతోంది. అందువలన స్వచ్ఛమైనటువంటి మనసుతో అమ్మవారిని సేవించడం వలన స్వచ్ఛమైనటువంటి గుణాలను పొందినటువంటి వారమై మనం అమ్మవారి యొక్క అనుగ్రహంతో సకల సంపదలను పొందుతాము అని చెప్పవచ్చు. ఓం శ్రీయై నమః.